సో ప్రస్తుతం మనతో పాటు శ్వేత ఉన్నారు, ఆవిడ 7-11 ర్యాంకు కొట్టారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతం తెలుగు స్టేట్స్లో చాలా తక్కువ మంది వస్తారు, ఈసారి ఏకంగా 40 పైన వచ్చారు, అందులో మీరు ఉండడం ఎలా అనిపిస్తుంది ఫీల్? హ్యాపీగా ఉందండి. ఇన్ని ఇయర్స్ స్ట్రగుల్ తర్వాత రిజల్ట్లో పేరు చూసుకున్నాను, ఈ రోజు కోసమే చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నాను కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. ఇది ఎన్నో అటెంప్ట్? నాది ఇది 4th అటెంప్ట్ అండి. ఫస్ట్ 2 అటెంప్ట్స్లో నాది ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు, 3rd అటెంప్ట్లో మెయిన్స్కు జస్ట్లో కట్ ఆఫ్ మిస్ అయింది, అండ్ 4th అటెంప్ట్లో నేను ఈ ర్యాంక్ సాధించాను. అంటే అనిపించిందా అంటే నాకు ఇప్పుడు ర్యాంక్ ఈ ఇయర్ నాకు ఖచ్చితంగా ర్యాంక్ వస్తుంది అని, అంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది కదా? అంటే ఆఫ్కోర్స్ ప్రతి ఇయర్ అలాగే అనుకుంటాం కానీ పోతుంది, కానీ ఒక టైంలో అనిపిస్తుంది కదా వస్తుందో రాదో అని, మీకు ఎలా అనిపించింది? నేను చెప్పినట్టు నా ముందు అటెంప్ట్లో మెయిన్స్లో జస్ట్లో కట్ ఆఫ్ మిస్ అయింది కాబట్టి ఈసారి బెటర్గానే రాశాను అండ్ ర్యాంక్ వస్తుందనే అనుకున్నాను. బట్ ఈ ఎగ్జామ్లో అన్ప్రెడిక్టబిలిటీ ఫ్యాక్టర్ చాలా ఉంటుంది, సో బాగా రాసినా కానీ రిజల్ట్ వచ్చే వరకు 100% వస్తుంది అని చెప్పలేని పరిస్థితి ఉంటుంది. సో కొంచెం భయంగానూ ఉంది, హోప్తోనూ వెయిట్ చేశాను. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీ ఫీల్ ఎలా ఉండే? అంటే ఇంటర్వ్యూ అంటేనే కొంచెం చాలామంది భయపడుతూ ఉంటారు, పైగా అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ కంప్లీట్ చేసినప్పటికీ ఒక రకమైన భయం అనేది ఉంటుంది, మీకు ఎలా ఉండే? ఇంటర్వ్యూ వెళ్ళే ముందు కొంచెం భయం ఉంది, ఎలా మాట్లాడగలుగుతాను, నాకు తెలిసినవి కూడా సరిగ్గా ఆన్సర్ చేయగలుగుతానో లేదో అని. బట్ ఇంటర్వ్యూ రూమ్లోకి ఎంటర్ అయిన తర్వాత అలాంటివి ఎక్కువ గుర్తు రాలేదు. జనరల్లీ మనం ఒక ప్రొఫెసర్తో కానీ మన టీచింగ్ ఫ్యాకల్టీతో కానీ ఎలా కాన్వర్స్ చేస్తామో, మనకు తెలిసిన ఇష్యూస్ మీద ఎలా అయితే మాట్లాడతామో అలానే మాట్లాడినట్టు అనిపించింది. మీ పేరెంట్స్ సపోర్ట్ అంటే జనరల్గా అమ్మాయిలు ఎక్కువ రోజులు చదివితేనే ఎన్ని రోజులు అని చెప్పేసి మన చుట్టాలైనా అంటారు, అలాంటిది మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండేది? మా మదర్ నా మీద చాలా నమ్మారు, నా అంటే నాకు ఈ ఎగ్జామ్ క్వాలిఫై చేయడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి అని. సో తన సపోర్ట్ వల్లే నేను ఇక్కడి వరకు రాగలిగాను. మీరు అన్నట్టు ఎక్స్టర్నల్ రిమార్క్స్ ఏమున్నా కానీ నన్ను వాటి నుంచి కొంచెం ప్రొటెక్ట్ చేశారు, అది మెయిన్ అన్నమాట, ఎవరికైనా కావాల్సింది అదే. మీరు ఇప్పుడు నెక్స్ట్ ఆస్పిరెంట్స్కి వచ్చే వాళ్ళకి అంటే ఐఏఎస్ ఆస్పిరెంట్స్కి మీరు ఇచ్చే టిప్స్ ఏంటి? నేను ఇచ్చే టిప్స్ ఏంటి అంటే మెయిన్ ముందు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, దీనికి ఏమేమి అవసరం అనేది ముందే ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి స్టార్ట్ చేయాలి. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, మనకి మెంటర్షిప్ ఎక్కడ తీసుకోవాలి, ఎలాంటి స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, ఇలాంటివన్నీ ముందు తెలుసుకుని రావాలి. అండ్ వచ్చిన తర్వాత డిసిప్లిన్ వర్క్ చాలా ఇంపార్టెంట్, అదే. అండ్ మీకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే డిపార్ట్మెంట్లో మీరు మీ లక్ష్యం ఏంటి, ఏ డిపార్ట్మెంట్ వస్తే ఏం చేయాలనుకుంటున్నారు? ఏ డిపార్ట్మెంట్ వస్తుందో ఇంకా షోర్ షార్ట్గా తెలీదు, బట్ ఏది వచ్చినా అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్లో మెయిన్ ఏమున్నాయో వాటి మీద నా 100% ఎఫర్ట్ పెట్టి బెస్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాను. సో మనతో పాటు ఇప్పుడు ధీరజ్ రెడ్డి ఉన్నారు, 173 ర్యాంక్ వచ్చింది. సో టాప్లో ఇప్పుడు సివిల్స్ టాప్లో ఉన్నారు. సో మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే 173 అంటే మామూలు విషయం కాదు, ఎలా ఉంది మీ ఫీల్? అంటే ఎన్ని రోజులు కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితే ఇట్లా వస్తుంది, మీరు ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. ఇంట్లో పేరెంట్స్ కానీ మమ్మీ నాన్న అక్క అందరూ హ్యాపీగా ఉన్నారు. సో డెఫినెట్లీ 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుండే అండ్ రిజల్ట్ ఇప్పటికే వచ్చింది ఫైనల్లీ. సో డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మీ ప్రిపరేషన్ ఎలా జరిగింది? అంటే 5 ఇయర్స్ అంటున్నారు, ఎన్నో అటెంప్ట్? ఇది నాది ఇది 4th అటెంప్ట్ అండి. 4th అటెంప్ట్కి అంటే 4th అటెంప్ట్ అంటే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అనగానే ఒక రకమైన ఇంపీరియారిటీ లెవెల్స్ పెరుగుతాయి, మీకు ఎలా ఉండే ఈ 4th అటెంప్ట్ ఇచ్చే ముందు? సి అది అందరికీ అనిపిస్తుంది అండి, ఎందుకంటే మేబీ 1000 చాలా మంది రాస్తే కొంతమంది 1000స్లో సెలెక్ట్ అవుతారు, 1000 మంది సెలెక్ట్ అవుతారు అండ్ అవుతూ ఉంటాయి. అండ్ నర్వస్గా నాకు అనిపించింది చాలా, ఒక వారం ఎందుకంటే మీకు ఒక ఇయర్ లాంగ్లో మీరు వెళ్తూ ఉంటే మధ్యలో కిందికి పడిపోతుంటుంది మోటివేషన్. బట్ ఏంటి అంటే మీరు ఎందుకు వచ్చారు, ఏం చేయాలనుకుంటున్నారు అని మీకు మైండ్లో ఉండి మీకు ప్రాపర్ మోటివేషన్ సపోర్ చేసే వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవరు ఒకరు మెంటర్ కానీ మీకు పాజిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఇచ్చేవాళ్ళు ఉంటే దెన్ ఇట్ వుడ్ బి వెరీ మచ్ బెటర్. మీకు మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉండింది? ఎందుకంటే అమ్మాయిలకంటే పెళ్ళి అది అని చెప్పేసి సతాయిస్తూ ఉంటారు, ప్రెషర్ చేస్తూ ఉంటారు. ఈవెన్ అబ్బాయిలకు కూడా తక్కువేం కాదు, ఎన్ని రోజులు చదువుతాడు పిల్లడు, ఏదైనా జాబ్లో జాయిన్ అవ్వమనండి అని చెప్పేసి కూడా పేరెంట్స్కి ప్రెషర్ తీసుకొస్తారు చుట్టాలు, ఎలా ఉండేది? యూ హిట్ ద నెయిల్ అండి, కరెక్ట్గా చెప్పారు. అందరికీ ఉండేది అది, మాకు అనేవాళ్ళు రిలేటివ్స్, అది ఎన్ని రోజులు చదువుతావు. మా రిలేటివ్స్ అయితే చాలామంది ఇంకా వేరే దేశాలకు వెళ్ళిపోయినారు, సాఫ్ట్వేర్లో చేస్తూ ఉన్నారు, చేయొచ్చు కదా ఎన్ని రోజులు చదువుతావు అని అన్నారు. ఈ మధ్య ఇంకా ఎక్కువ అంటుండే,
బట్ ఏంటంటే లైక్ మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఏది కావాలనుకున్నారో దాని మీద గట్టిగా ఉండాలి. ఎందుకంటే లేకపోతే ఏదో చేసేద్దాం ఏదో ఏదో చేయాలి అనుకున్నప్పుడు దాని మీద నిలబడాలి. కొంతమంది సపోర్ట్ చేయరు, ఇట్స్ ఓకే, వాళ్ళ ఇంటెన్షన్స్ నెగిటివ్ కాకపోవచ్చు కానీ వాళ్ళు కొంచెం అలా అనేస్తారు. మీరు దాన్ని హార్ట్కి తీసుకోవద్దు, గుండెకి తీసుకోవద్దు. అండ్ మీ మీద మీకు నమ్మకం ఉండాలి, మీకు సపోర్ట్ చేసే వాళ్ళు మీ చుట్టూ ఉండాలి, అండ్ మీకు కన్సిస్టెంట్ ఎఫర్ట్స్ పెట్టాలి. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే వాళ్ళ వల్లనే ఎక్కువ మంది డిప్రెస్ అవుతా ఉంటారు. అండ్ మీరు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఆస్పిరెంట్స్ కి కానీ మీరు ఇచ్చే టిప్స్ ఏంటి, అంటే ఎలా చదివితే బాగుంటుంది అంటారు? అఫ్ కోర్స్ వాళ్ళ కంఫర్ట్ ని బట్టి వాళ్ళు చదవాలంటారు, కానీ మీరు జనరలైజ్ క్వశ్చన్, జనరలైజ్ టిప్స్ ఏంటి? సి, వన్ థింగ్ ఏంటంటే బ్రేక్స్ తీసుకోవాలండి. ఎక్కువ ఒకే స్ట్రెచ్లో ఎక్కువ గంటలు చదివేద్దాం, పుస్తకాలు మింగేద్దాం అన్నట్టుగా అనుకుంటే కుదరదు. ఒక 2 అవర్స్ అట్లా పెట్టుకోండి విండో, 1 అవర్ పెట్టుకున్నా ఏం లేదు. మీరు ఎంతసేపు చదువుతున్నారంటే కూడా ఎంత ఎఫెక్టివ్గా చదువుతున్నారని చాలా ఇంపార్టెంట్. 12 గంటలు కూర్చుంటున్నాం అని కాదు, ఎంత ఎక్కింది బ్రెయిన్లో కానీ చాలా ఇంపార్టెంట్. నోట్స్ చేసుకోండి, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అది. ఎందుకంటే ఆ బుక్స్ అన్ని రివైజ్ చేయడం కుదరదు చివరికి వచ్చేసరికి, మీకే భయమే వస్తుంది ఎన్ని ఉన్నాయి చేయలేను అని. అండ్ 2వది ఏంటంటే టెస్ట్స్ రాయాలి, చాలా టెస్ట్ రాయాలి, ప్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ. చివరికి ఇంటర్వ్యూలో కూడా యూ హ్యావ్ టు డూ లెట్ ఆఫ్ మిర్రర్ ప్రాక్టీస్ కానీ, మార్క్స్ ఇవ్వడం కానీ. 3వది ఏంటంటే కంటిన్యూస్గా యూ హ్యావ్ టు సీ అనమాట, ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉండాలి ఎలా ఇంప్రూవ్ చేయాలని. కాన్స్టెంట్గా కరెంట్ అఫేర్స్ ఫాలో అవ్వాలి. ఇంకా ఇంకేముంటాయి, దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ సే. అండ్ సిలబస్ అండ్ పీవైక్యూస్ చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చూడండి, ఎక్కడ ఎక్కువ వెయిట్ ఉందో చదివి చూడండి, ప్రాపర్ స్ట్రాటజీ తీసుకోండి, టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. మీ లక్ష్యం ఏంటి అంటే, ఇప్పుడు 173 అంటే ఖచ్చితంగా ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ లేకపోతే ఏదో ఒక డిపార్ట్మెంట్ వస్తుంది డెఫినెట్గా. ఏ డిపార్ట్మెంట్ వచ్చినా మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు పీపుల్కి కానీ? అంటే డెఫినెట్గా మనం అడ్మినిస్ట్రేషన్ ఎంచుకునేదే దానికోసం. సో మీరు దేనికి వర్క్ చేయాలనుకుంటున్నారు, మీ లక్ష్యం ఏంటి? సీ, 173కి ఐఏఎస్ రాదండి, మోస్ట్లీ ఐపీఎస్ వస్తుంది లేకపోతే ఐఆర్ఎస్ వస్తుంది. సో ఐపీఎస్లో అయితే వెళ్ళి లా అండ్ ఆర్డర్ ప్రాపర్గా ఉండాలని చూస్తాను. తెలంగాణ స్టేట్లో టెక్నాలజీ వాడడానికి ట్రై చేస్తాను నేను. అండ్ 3వది ఏంటంటే యాక్సెసిబిలిటీగా ఉండేటట్టు చూస్తాను నేను. అండ్ 4వది మార్జినలైజ్ సెక్షన్స్కి యాక్సెసిబుల్గా ఉండాలి, జస్టిస్ ఉండేటట్టు చూస్తాను, న్యాయం ఉండేటట్టు. అండ్ ఏ టైంలో అయినా మహేష్ భగవత్ సార్ నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని ఏ టైంలో అయినా యాక్సెసిబుల్గా ఉండాలి, ఎప్పుడైనా అవసరం తీర్చడానికి ట్రై చేస్తాను ఫర్ ది బెస్ట్ ఆఫ్ మై అబిలిటీస్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇప్పటి వరకు మనము యూపీఎస్సీ క్లియర్ చేసిన వాళ్ళని, సివిల్స్ క్లియర్ చేసిన వాళ్ళని మనము మాట్లాడిచ్చాము. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళు ఎంత స్ట్రగుల్ అయ్యారు, 4th ఇయర్ అంటే ఎంత బాధపడి ఉంటారు, ఇప్పటికీ ఏదో కాన్ఫిడెన్స్తోని వాళ్ళు ఎట్టకేలకు ఇంటర్వ్యూ క్లియర్ చేశారు. సో వాళ్ళందరికీ మెంటర్గా ఉండి ఇక్కడ లా ఎక్సలెన్స్లో వాళ్ళకి మంచి మోటివేషన్ ఇచ్చిన జనరల్ డైరెక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, మీరు అనుకున్నారా అంటే ఇంతమందికి, అంటే జనరల్గా ఇన్స్టిట్యూట్ నుంచి ఒక్కరో ఇద్దరో వస్తారు కానీ ఏకంగా మీకు ఎక్కువ మంది వచ్చారు, ఎలా మీ ఫీలింగ్ ఎలా ఉంది? అంటే వీటి మీదకి వచ్చేయాలి, ర్యాంక్స్ అనేది మనం టార్గెట్ అనేది ర్యాంక్స్ ఉండదండి. మన దగ్గరకు వచ్చేయాలి స్టూడెంట్స్ యొక్క బేసిక్స్, ఆ బేసిక్స్ స్ట్రాంగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తుంది. సో రిజల్ట్స్ అనేది మనం ఎప్పుడూ చూడము, మా దగ్గర ఉండే ప్రోగ్రామ్ని నమ్ముతాం, లేదంటే మా దగ్గర ఉండే ప్రొడక్టివిటీ, ఆర్ మా దగ్గర ఉండే మెంటార్, ఆర్ మా దగ్గర ఉండే టెస్ట్ సిరీస్, మా దగ్గర ఉండే ఆర్ఎండ్ఈ టీమ్, వీళ్ళందరినీ నమ్ముకున్నప్పుడు రిజల్ట్ గురించి అనవసరం ఆలోచించడం, ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది వస్తుంది అన్నమాట. అండ్ జనరల్గా మనం అనుకుంటాం ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకొని చాలామంది బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా వస్తారు, వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అర్థం అవ్వదు ఏమవుతుంది ఏం జరుగుతుంది సరైన ఫౌండేషన్ లేక. మరి మీ మీ ఇన్స్టిట్యూట్లో ఎలాంటి ఫౌండేషన్ ఇస్తూ ఉంటారు, అంటే ఫౌండేషన్ ఉన్న వాళ్ళకి కానీ లేని వాళ్ళకి కానీ ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది? మా దగ్గరకు వచ్చే వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ గురించి ముందు అవేర్నెస్ ఇవ్వటం గురించి మా దగ్గర యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయండి. యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసి ఇంగ్లీష్ వచ్చేసి లా ఎక్సలెన్స్ ఐఏఎస్, దానిలో మీకు ఆఫ్టర్ 10th ఎవరికైతే స్టూడెంట్కి ఒక ఆస్పిరెంట్ నేను ఐఏఎస్ అవ్వాలి ఆర్ ఐపీఎస్ అవ్వాలి నాకు ఒక డ్రీమ్ ఉంది, వాటి గురించి అవేర్నెస్ ఆల్రెడీ మన లా ఎక్సలెన్స్ అని ఒక తెలుగు ఛానల్ కూడా ఉంది. ఎవరైతే ఇంగ్లీష్లో ఉన్నారో లా ఎక్సలెన్స్ ఐఏఎస్, లేదు తెలుగు ఛానల్ వచ్చేసరికి మన లా ఎక్సలెన్స్, దానిలోకి వెళ్తే మీకు ప్రతి ఒక్క వీడియో ఈ యూపీఎస్సీ రిలేటెడ్ ఉంటుంది అన్నమాట. సో దాంట్లో మీరు ఆల్మోస్ట్ మీకు అంటే మీకు ఇక్కడ దాకా రావసరం లేదు, దీ ఇక్కడికి వచ్చేదానికి ముందే మీకు అర్థమైపోతుంది ఎంతవరకు మనం స్ట్రాటజీ ప్లే చేయొచ్చు అనేది. మీ సర్వీస్లో చాలా మందిని చూసి ఉంటారు, అంటే మధ్యలో ఆపేసే వాళ్ళని చూస్తాము, మధ్యలో నుండి మళ్ళీ మొదలు పెట్టే వాళ్ళని చూస్తాము, ఒకసారి పోగానే ఒక అటెంప్ట్ పోగానే చాలా లో కాన్ఫిడెన్స్కి పోతారు. అసలు వాళ్ళందరికీ ఎలా మోటివేట్ చేస్తూ ఉంటారు? వీటిలో వచ్చేసరికి అదేనండి మెయిన్ థింగ్ ఏంటంటే మనం బేసిక్స్ అనేది స్ట్రాంగ్గా ఉండి
మనం ఎప్పుడు బెదిరిపోకూడదు. ఓకే, ఈసారి మనకంటే బాగా చదివే వాళ్ళు మనకంటే ముందున్నారు, సో అందుకని మనకు ర్యాంక్ రాలేదు. నెక్స్ట్ టైం వచ్చేసరికి వాళ్ళకంటే ముందు మనం ఉంటాము అన్న మోటివేషన్తో మనం ముందుకెళ్ళగలిగితే ఖచ్చితంగా ఎవ్వరూ పుట్టి పుట్టగానే ఇదైపోయి ఉండరండి. వాళ్ళకి ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం, నెక్స్ట్ ఇయర్కి వచ్చేసరికి మనకంటే అందరూ బ్యాక్ ఉంటారు అన్న ఆలోచనతో మనం ముందుకెళ్తే ఖచ్చితంగా ర్యాంక్ సాధించవచ్చు. సో మీ లా ఎక్సలెన్స్లో ఎలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి అండ్ కొత్తగా ఏమైనా తీసుకొస్తున్నారా ఈ ఇయర్, ఎలాంటివి ఉన్నాయి? మా దగ్గరకు వచ్చేలకండి 2019 గాయత్రి క్యాంపస్, అంటే 2019 గాయత్రి క్యాంపస్ గురుకుల్ క్యాంపస్ అని స్టార్ట్ చేసి ఉన్నామండి. అది చాలా హ్యూజ్ సక్సెస్. కాకపోతే కోవిడ్ కండిషన్లో మనకి కొంత డ్రాబ్యాక్ జరిగి ఉన్నది, కానీ అప్పట్లో మేము ఒక 50 విద్యార్థులను తీసుకుని మెయిన్స్ ప్రిపరేషన్ ఇచ్చున్నాము. ఆ 50 15 అంటే 2019 చదువుకున్న వాళ్ళు ఆల్రెడీ కేడర్లో ఉన్నవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఈ ఇయర్లో ధీరజ్ అని కానీ ఇంకొకళ్ళు అని కానీ ఆల్రెడీ సెలెక్ట్ అయ్యి ఉన్నారు. సో 50 15 రావటం అనేది చాలా గ్రాండ్ సక్సెస్. దాన్ని నెక్స్ట్ ఇయర్ తీసుకుంటే మనం బెంగళూరు బ్రాంచ్ ఒకటి తీసుకున్నాం. దాని తర్వాత ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ RRP అని చెప్పి ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్లోకి వచ్చేయాలికి ఏదైతే ఒక స్టూడెంట్ ఫస్ట్ ఇయర్ నుంచి టెన్త్ మంత్ వరకు చదువుతారో ఆ 10 ప్రోగ్రామ్ని వితిన్ 3 to 5 డేస్లో ర్యాపిడ్ మోడ్లో కవర్ చేయడం, అది చాలా హ్యూజ్ సక్సెస్ అయ్యిందండి. అది చూసుకుంటే మేము తీసుకొచ్చిన తర్వాత మమ్మల్ని కాపీ చేసి చాలామంది దాన్ని ఇచ్చేసుకున్నారు. అది అయిపోయిన తర్వాత ఈ ఇయర్ వచ్చేయాలి ఇంకో కొత్త ప్రోగ్రామ్, కొత్త థాట్తో మళ్ళీ ముందుకు వచ్చున్నాం. అది వచ్చేయాలి IAS ప్లస్ గ్రాడ్యుయేషన్. ఈ గ్రాడ్యుయేషన్ అంటే ఏంటంటే ప్రతి వాళ్ళు డిగ్రీ ప్లస్ IAS అంటారు. డిగ్రీ ప్లస్ IAS అని చెప్పి ఏదో 70-80% డిగ్రీ చెప్పేసి ఒక 10-20% IAS ఏదో రఫ్గా చెప్పేసి అని తీసేసామని కాకుండా మా దగ్గరికి వచ్చేయాలి IAS ప్లస్ గ్రాడ్యుయేషన్. ఆ ప్రోగ్రామ్కి వచ్చేయాలికి మీకు రవికుమార్ గారు అని చెప్పి డీన్ ఉన్నారండి మాతో పాటు, ఈ రవికుమార్ గారిని డీన్ కింద తీసుకున్నాం. ఈ ప్రోగ్రామ్ గురించి తను చెప్తున్నారు. చెప్పండి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ గురించి పూర్తి వివరాలు ఏంటి? ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి మనకి ఈ సివిల్ సర్వీసెస్లో 1st-2nd అటెంప్ట్లోనే స్టూడెంట్ సక్సెస్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయటం జరిగిందండి. ఈ 3 మనము సివిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తామండి. ఈ సివిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయటం వలన ఏదైతే మనకి డిగ్రీ అయిపోయిన తర్వాత 3 స్ట్రగుల్ అయ్యి తర్వాత మనకు 1st-2nd అటెంప్ట్స్కి వెళ్ళి అట్లా ఒక టైం డిలే కాకోకుండా డిగ్రీతో పాటు ప్యారలల్గా ఎక్కువ ఫోకస్ సివిల్స్ మీద పెట్టేసి మన ఎయిమ్ 1st-2nd అటెంప్ట్లో వాళ్ళు సివిల్స్ క్రాక్ చేయాలనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ప్రధాన ఉద్దేశం. సో నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో మేము డిజైన్ చేసింది ఎట్లా ఉంటుందంటే మొత్తం కరికులంలో 70-80% సివిల్స్ టీచ్ చేస్తామండి. ఓన్లీ 20% మనకి గ్రాడ్యుయేషన్ అనేది సివిల్స్కి కావాలి కాబట్టి దానికి కంప్లీట్ చేయడానికి మనం ఇస్తామండి. మేము ప్రోగ్రామ్ డిజైన్ చేయటం అట్లా డిజైన్ చేస్తున్నామండి. సో దీనివల్ల గ్యారంటీగా మేము ఈ 3 సివిల్స్ మొత్తం ఆప్షనల్తో కంప్లీట్ చేసి టెస్ట్ సిరీస్ కూడా ఆప్షనల్ ఫిలిమ్స్ అట్లానే మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా కంప్లీట్ చేస్తాము. అది మా ప్రోగ్రామ్ యొక్క ముద్దు. సో ఈ ప్రోగ్రామ్కి ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్నా, ఎన్రోల్ అవ్వాలనుకున్నా, లేకపోతే డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నా 9052-99-2929 నంబర్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి 9052-99-2929. దీని గురించి ఎటువంటి డీటెయిల్స్ మీకు కావాలన్నా మీరు కనుక్కోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా లా ఎక్సలెన్స్ లో ఈ రోజు మనం ఆస్పిరెంట్స్ నే కాదు క్వాలిఫై అయిన వాళ్ళని కూడా కలిసాము. వాళ్ళకు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ ఇక్కడున్న ప్రొఫెసర్స్ కానీ ఇక్కడ జనరల్ మేనేజర్ కానీ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈవెన్ కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాం, ఖచ్చితంగా 1st-2nd క్లియర్ అయ్యేటట్టు సివిల్స్ క్లియర్ అయ్యేటట్టు చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. చాలా కొత్త ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నారు, దాన్ని ఎన్రోల్ చేసుకోవడానికి కూడా ఒక నెంబర్ అయితే ఇచ్చారు, ఆ నెంబర్ మేము కూడా స్క్రీన్ పైన ఇస్తాం. సో చూడండి ఇలాంటి కొన్ని ఒక లక్ష్యం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఈ లక్ష్యాన్ని ఛేదించడానికి ఖచ్చితంగా మెంటర్ కావాలి, మన పేరెంట్స్ సపోర్ట్ కావాలి. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్కి కూడా మేము మా తరపున ఆల్ ది బెస్ట్.